Welcome to the my YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups Paper Plate Raw Materials. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో పేపర్ కప్ మిషన్ లో మనకు ఏ కప్పు తయారు చేసుకోవచ్చు, ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, మీరు బిజినెస్ కప్పుల నుంచి ప్రాఫిట్ ఎలా ఉంటుంది, మార్జిన్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. సర్వే ఈ వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ కప్స్ మేకింగ్ మిషన్ ఎలా ఉంటుందో కంటిన్యూ వీడియో చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కప్పు తయారు చేసే మిషన్ సపరేట్ ఉంటుంది. సో మన ప్లేట్ తయారు చేసే మిషన్ సపరేట్ ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. చాలామంది కస్టమర్లు అవగాహన లేక ఒకే మిషన్లో అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చా, ఒకే మిషన్లో అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చా, ఒకే మిషన్లో అన్ని రకాల టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఇచ్చే క్లారిటీ ఏంటంటే, మనము ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ కప్పు మిషన్లో ఓన్లీ కప్పులు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోలేమని గమనించండి. సో మనము పేపర్ కప్పు మిషన్లో కప్పులు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, సో ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోలేమని గమనించండి. కప్పుల మిషన్ సపరేట్ ఉంటుంది, పేపర్ ప్లేట్ కప్పుల మిషన్ సపరేట్ ఉంటుంది, పేపర్ ప్లేట్ మిషన్ సపరేట్ ఉంటుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో మనము కప్పుల విషయానికి వస్తే, మనము ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ కప్పు మిషన్లో ఏ కప్పు సైజు తయారు చేసుకోవచ్చు, లేదా అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చా, లేదా ఏ కప్పులు తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కప్పు సైజు మన గ్రామంలో కానీ, మన పట్టణంలో కానీ, మన నగరంలో కానీ బాగా డిమాండ్ ఉన్న కప్పు సైజు 65 ml. సో ఈ 65 ml అనేది కొన్ని ఏరియాలలో 90% బాగా డిమాండ్ ఉంటుంది. సో ఈ కప్పుల మిషన్లో అన్ని రకాల కప్పుల సైజు తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను. చాలామంది కస్టమర్లు ఒకే కప్పు మిషన్లో అన్ని రకాల కప్పుల సైజు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇచ్చే సమాధానము, వాళ్ళకి ఇచ్చే క్లారిటీ, వాళ్ళకి ఇచ్చే ఆన్సరు ఏదో ఒక రకం కప్పు మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, 65 ml మీ ఏరియాలో డిమాండ్ ఉందనుకుంటే 65 ml మాత్రమే తయారవుతుంది. మీ ఏరియాలో 75 ml డిమాండ్ ఉందనుకుంటే 75 ml మాత్రమే తయారవుతుంది. సో ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మీకు ఇలాంటి కప్పు మిషన్ల గురించి ఫుల్లే ఆటోమేటిక్ మిషన్లో అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చు అని మీకు పబ్లిసిటీ కానీ మార్కెటింగ్ కానీ చేస్తున్నారు. సో నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, మీ ఏరియాలలో, మీ గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ మీకు ఏ కప్పు సైజు డిమాండ్ ఉందనుకుంటే ఆ కప్పు సైజు మాత్రమే చేసుకుంటే బాగుంటుందని నా సలహా. ఒకవేళ భవిష్యత్తులో అన్ని రకాల కప్పులు తయారు చేసుకునే మిషన్ ఉంటే, మిషన్లో వచ్చే టెక్నికల్ ప్రాబ్లం కానీ, మెకానికల్ ప్రాబ్లం కానీ, స్పేర్ పార్ట్స్ కానీ ప్రాబ్లం వచ్చి ఖరాబ్ అవుతాయి. సో మీరు ఆ మిషన్ కొనుక్కోవడం వల్ల వచ్చే రిపేర్ చేయించుకోవడానికి, బాగు చేయించుకోవడానికి, ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మీరు సంపాదించిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువవుతుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో 99% నాకున్న అవగాహన ప్రకారము ఒకే కప్పు మిషన్లో ఒకే రకం మాత్రం, ఏదో రకం మాత్రం తయారు చేసుకుంటే మిషన్ లైఫ్ ఉంటుంది, మీ లైఫ్ ఉంటుంది, బిజినెస్ లైఫ్ కూడా ఉంటుందని వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్ మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, డీటెయిల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కొరకైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం బ్లాక్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఫుడ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, మాన్యువల్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనకి
మిషన్కి ఎలాంటి మోటార్ సహాయం లేకుండా మనము కేవలము ఫెడల్ని కాలుతో నొక్కడం వలన మనము కావాల్సిన ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్కి మనకు స్వల్ప విద్యుత్, చిన్నపాటి హీటర్ కేబుల్ ఉంటుంది. మీకు అర్థమవ్వాలంటే మన ఇంట్లో బట్టలు చేసుకునే ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఉంటుందో అలా కేబుల్ మన ప్లగ్లో పెట్టుకొని ఫెడల్ను కాలుతో తొక్కడం వల్ల ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తాను. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలరని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిషన్లో మనము డైలు కొనుక్కొని మనము బఫేట్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ కానీ అదనంగా డైలు కొనుక్కొని లేదంటే బఫేట్ స్క్వైర్ ప్లేట్ చతురస్రకం బఫేట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో అదనంగా డైలు కొనుక్కొని సిట్టింగ్ ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ మనం టేబుల్ మీద ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, స్నాక్స్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని ఈ మిషన్లో తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను. కేవలము బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్లు కానీ లేదంటే స్క్వైర్ అదనంగా డైలు కొనుక్కొని స్క్వైర్ బఫే ప్లేట్లు కానీ లేదంటే మనము చతురస్రాకారము ప్లేట్లు బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మీకు ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మీకు మిషన్ ఇస్తామని, రా మెటీరియల్ ఇస్తామని, మీ తయారు చేసుకున్న ప్లేయర్స్ కోర్ట్ అగ్రిమెంట్ ప్రకారము మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుందని ఇటువంటి మాటలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. వార్తాపత్రికలలో మన దేశ రాజధాని నుంచి ఢిల్లీ నుంచి వార్తాపత్రికలో మోసపూరితమైన ప్రకటన ఇస్తున్నారు. మహిళలు ఇంటి వద్దని 20,000 సంపాదించుకోవచ్చు, 30,000 సంపాదించుకోవచ్చని ఆకర్షణీయమైన ప్రకటన ఇస్తున్నారు. అటువంటి వాడి కూడా మీరు డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని మీ పట్టణంలో కానీ, నగరంలో కానీ, గ్రామంలో కానీ, రాష్ట్రంలో కానీ ప్లేట్లు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. సో దయచేసి ఈ ప్లేట్ మీద వచ్చే లాభాలు చాలా స్వల్ప లాభాలు ఉంటాయి. మినిమం 10-15 పైసలు లాభాలు ఉంటాయి. ఖర్చులన్నీ పోను, 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచు. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. వెల్కమ్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్ ఎలా ఉంటుందంటే మీరు కంటిన్యూ వీడియోలో కానీ లేదంటే సైడ్ వీడియోలో కానీ మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్కి 1 HP మోటార్ వస్తుంది. మన ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మనము కాకుండా డొమెస్టిక్ కేటగిరీలో ఫిక్స్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను. మనం సింగిల్ డై మిషన్లో ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలి అనుకుంటే మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ ఉపయోగించి మనము ఇలాంటి రా మెటీరియల్ కలర్ కలర్ రా మెటీరియల్ షీట్, ఈ గ్రీన్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్, ఈ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్, ఇది మల్టీ కలర్ రా మెటీరియల్ షీట్. ఈ షీట్ అనేది మన సైజ్ వచ్చేసి 13x30 సైజ్ ఉంటుంది. మనం మిషన్లో ఆపరేట్ చేయగా ఇలాంటి 12x12 సర్కిల్ బఫే ప్లేట్ కానీ లేదంటే కనుక ఇలాంటి 12x12 స్క్వైర్ బఫే ప్లేట్ కానీ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఇలాంటి చేసుకోవచ్చు. లేదంటే ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలంటే అదనంగా ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ అంటే ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనము ఇలాంటి రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ డై ఎక్స్ట్రా కొనుక్కొని ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఇలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై రెగ్యులర్ మిషన్లో మనం ఇలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, స్నాక్స్ ప్లేట్స్ అని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇలాంటి సింగిల్ డై మిషన్లో ఇలాంటి టీ కప్పులని, కాఫీ కప్పులని, జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఓన్లీ మనము ఇలాంటి బఫే ప్లేట్లు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ సింగిల్ డై మిషన్కి మనకు వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఇంటి కరెంట్, డొమెస్టిక్ కరెంట్ కాకుండా కంపల్సరిగా కేటగిరీ 2 లైన్లో ఫిక్స్ చేసుకోవడం భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు కోరుతున్నాను. మనకి ఇలాంటి రా మెటీరియల్ షీట్లు ప్రతి ప్లేట్ మీద వచ్చే
మార్జిన్ ఎలా ఉంటుందంటే మినిమం 10-15 పైసలు మినిమం 10-15 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, కోటా డిమాండ్ ఉంది, బైబ్యాక్ ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలకు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్లు ఉపయోగించి, బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు ఉపయోగించి మనము ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ కానీ అట్ ద సేమ్ టైమ్ మనకు స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు కానీ మనం ఇలాంటి ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. ఒక డైలో స్క్వైర్ డైలో ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఒక డైలో సర్కిల్ గుండటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి రా మెటీరియల్ షీట్ అనేటివి మనం ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలంటే ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదనంగా డై కొనుక్కొని ఇలాంటి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. మనము ఈ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోలేమంటే ఇలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని, స్నాక్స్ ప్లేట్స్ అని తయారు చేసుకోలేము. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఇలాంటి టిఫిన్ ప్లేట్ స్నాక్స్ ప్లేట్స్ తయారు చేసుకోలేము. అదేవిధంగా ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్స్ ఇలాంటి పేపర్ కప్పులని, టీ కప్పులని, ప్రసాద కప్పులని, జ్యూస్ కప్పులని, వాటర్ గ్లాసులని తయారు చేసుకోలేము. గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ ఇలాంటివి స్క్వైర్ బఫే ప్లేట్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనము ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిషన్లో కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసిన ప్లేట్స్ మేము తిరిగి కొంటాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. ఈ డబుల్ డై మిషన్లో వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ 2 HP మోటార్నే మనం ఇంటి కరెంటు కాకుండా, డొమెస్టిక్ కరెంటు కాకుండా కంపల్సరిగా క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుంది. గమనించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్లు ఉపయోగించి బఫే ప్లేట్ రా మెటీరియల్. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సింగిల్ వర్కర్తో మనం డబుల్ డై ప్లేట్ మిషన్ ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చో ఈ మిషన్ యొక్క వర్కింగ్ కంటిన్యూ వీడియోలో కానీ సైడ్ వీడియోలో కానీ మీకు ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ డబుల్ డై సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ పైన ఒక డై ఉంటుంది, కింద ఒక డై ఉంటుంది. సో మనం పై డైలో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ ఇలాంటి రా మెటీరియల్ షీట్ పెట్టి ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ కానీ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. పై దీని వర్కింగ్ ఎలా ఉంటుందంటే గేర్ లివర్ ఉంటుంది, గేర్ వెనక్కి లాగి ఇలాంటి రా మెటీరియల్ షీట్ పెట్టి మనకు ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. గేర్ ముందుకు లాగినప్పుడు మనం ఇలాంటి షీట్ పెట్టి ఇలాంటి మనం
రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎక్స్ట్రా డై కొనుక్కొని, మనం ఈ మిషన్లో ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే ఇలాంటి ప్లేట్లు డై మార్చుకొని ఎక్స్ట్రా డై కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి స్నాక్స్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని, టీ కప్ తయారు చేసుకోలేమని గమనించండి. ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేట్ డబుల్ డై మిషన్లో ఇలాంటి, మనకి రెగ్యులర్ మిషన్లో ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోలేమని గమనించండి. అదేవిధంగా ఇలాంటి కాఫీ కప్పులని, టీ కప్పులని, జ్యూస్ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్, ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు, ఖర్చులని కూడా 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుంది. సో ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది. సో నెలకు 10,000 సంపాదించి, 20,000 సంపాదించి, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్కి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా, డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా క్యాటగిరీ లైన్లో ఫిట్ చేసుకున్న భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డీలక్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో మన హెవీ డ్యూటీ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఈ ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అనేది ఎలా ఉంటుందంటే, కంటిన్యూ వీడియోలో కానీ లేకపోతే సైడ్ వీడియోలో కానీ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఆల్ ఇన్ వన్ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని చెప్పేబోయే ముందర మీకు చిన్న పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ మిషన్కి వచ్చే డైలు అనేవి బేరింగ్ డైలు. ఈ డైలు అనేటివి ఎక్కువ లైఫ్ టైం లైఫ్ ఉండవు, తొందరగా పాడైపోతాయి, క్రాక్లు వస్తాయి. సో ఈ పాయింట్ గమనించి మిషన్ కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. చిన్న షరతుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ డైలు అనేటివి యూజర్లు ఎలాంటివి, మనం షార్ప్నెస్ కానీ, క్రాక్లు వచ్చినా, బ్రేక్లు వచ్చినా యూజర్లు వాడి పక్క పెట్టాల్సింది. సో మనం కొత్త డై కొనుక్కోవాల్సి వస్తుంది. సో చాలామంది కస్టమర్లు అన్ని రకాల ప్లేస్ ఒకే మిషన్లో తయారు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో తయారు చేసుకోవచ్చు అని నేను సలహా ఇస్తున్నాను. కానీ ఆ మిషన్కి వచ్చే బేరింగ్ అనేది తొందరగా పాడైపోతాయి, క్రాక్ వస్తాయి, ఖరాబ్ అవుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో నా దగ్గర నుంచి ఈ మిషన్ కొంటే మీకు ఎలాంటి ఈ వచ్చే బేరింగ్ డైలకి ఎలాంటి గ్యారంటీ కానీ వారంటీ కానీ ఉండదని మీకు సలహా ఇస్తున్నాను. మీకు ఈ ఆల్ ఇన్ వన్ ఆల్ టైప్ ఆఫ్ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఇలాంటి రా మెటీరియల్ షీట్లు ఉపయోగించి మనం ఇలాంటి స్క్వైర్ టైపు బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనము డైలు ఎక్స్ట్రా కొనుక్కొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ మనము తయారు చేసుకోవచ్చు. ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ అని, ఇలాంటివి స్నాక్స్ ప్లేట్స్ అని, టిఫిన్ ప్లేట్లు అని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని తయారు చేసుకోవచ్చు. మల్టీపర్పస్ అంటేనే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని దాని మీనింగ్. సో ఇలాంటి టిఫిన్ ప్లేట్లు, ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్, ఇలాంటివి బఫే ప్లేట్లు మనం ఈ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే సలహా ఏంటంటే, దీనికి వచ్చే బేరింగ్ అనేటివి లైఫ్ ఉండవు, తొందరగా క్రాక్లు వస్తాయి, పగిలిపోతాయి, ఖరాబ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీటిని మళ్ళీ తిరిగి రిపేర్ చేయడం ఉండదు. కాబట్టి వీటికి వచ్చే మీ మల్టీపర్పస్ బేరింగ్ డైలకి ఎలాంటి గ్యారంటీ వారంటీ ఉండదని గమనించవలసిందిగా కోరుతున్నాను. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టీ కప్పులని, కాఫీ కప్పులని, జ్యూస్ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ మిషన్కి మనకి వచ్చే ఏంటంటే 2 HP మోటార్ వస్తుంది. ఈ 2 HP మోటార్ని మనం ఇంటి కరెంటు కాకుండా, డొమెస్టిక్ కరెంటు కాకుండా మీరు కంపల్సరిగా
క్యాటగిరీ టూ లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంచి సలహా ఇస్తున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేస్ రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేస్ మీరు మార్కెట్లో సొంతంగా అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేస్ కోట్ అగ్రిమెంట్ ఉంది, నెలకు 20,000 సంపాదించండి, 10,000 సంపాదించండి, 40,000 సంపాదించండి, ఆకర్షణీయమైన పత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ ప్రకటన ఇస్తున్నాం. అటువంటి వాటికి మీరు డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాం. ముఖ్యంగా మన దేశ రాజధాని నుంచి ఇలాంటి బోగస్ ప్రకటనలు, ఇలాంటి ఫ్రాడ్ ప్రకటనలు వార్తాపత్రికలు ఉన్నాయి, జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మహిళలు కూడా జాగ్రత్త పడవలసిందిగా కోరుచు. ఈ బేరింగ్ డైల్, ఈ మల్టీపర్పస్ వచ్చే మిషన్లో బేరింగ్ డైలకు ఎలాంటి గ్యారంటీ వారంటీ ఉండదని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ మిషన్కు మనకు ఏ పేరు తయారు చేసుకోవచ్చు, ఏ పేరు తయారు చేసుకోవచ్చు చూసి కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా సలహా, వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అది గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ప్లేట్ తీసుకోగలుగుతాము. ఈ మిషన్ ఈ వీడియోలో రైట్ సైడ్లో మనము గోల్డ్ కలర్ స్టిక్ మార్క్ పెట్టిన ప్లేట్లు మాత్రమే చేసుకోగలుగుతాము. క్రాస్ గుర్తు ఇంటూ మార్క్ పెట్టిన ప్లేట్ తయారు చేసుకోలేము, బఫే ప్లేట్ తయారు చేసుకోలేము. అదేవిధంగా టిఫిన్ ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మీకు మిషన్లో మిషన్ వెనకాల 5 రోల్స్ అటాచ్ చేయబడి ఉంటాయి. మనం 5 రోల్స్ పెడితే 5 ప్లేట్స్, 4 రోల్స్ పెడితే 4 ప్లేట్స్ తయారవుతాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ మిషన్లో మనకు డైస్ మార్చుకొని 13 ఇంచుల నుంచి 15 ఇంచుల వరకు ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మన ఏరియా డిమాండ్ని బట్టి మన ఏరియాలో 13 ఇంచులు కానీ, 14 ఇంచులు కానీ, 15 ఇంచులు కానీ ఏ ప్లేట్లు పోతున్నాయో ఆ ప్లేట్లు మన యొక్క డైలు సెట్ చేసుకొని మనం మిషన్ ప్లేట్ తయారు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మిషన్కి వచ్చే రోల్స్ అనేవి మనకు సుమారుగా 50 కేజీల నుంచి 200 కేజీల వరకు మనం రోల్ అటాచ్ చేసుకోవచ్చు. ఒక కిలోకి మనం తీసుకునే సైజును ప్లేట్ సైజును బట్టి 13 అంగుళాల నుంచి 15 అంగుళాల షీట్లలో మనకి కిలోకి 70 నుంచి 80 ప్లేట్లు తయారవుతాయి. అదేవిధంగా 14 ఇంచుల ప్లేట్ తయారు చేసుకుంటే మనకి 60 నుంచి 70 ప్లేట్లు, మన అదేవిధంగా 15 ఇంచుల ప్లేట్ తయారు చేసుకుంటే మనకి 50 నుంచి 60 ప్లేట్లు తయారవుతాయని మీకు గమనించవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభము మనకి 10 పైసల నుంచి 15 పైసల లాభాలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్లో ఓన్లీ మనకు సిట్టింగ్ కలర్ కానీ, సిట్టింగ్ ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఓన్లీ పల్సడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతామని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటే వ్యాపారం మొదలుపెట్టవలసిందిగా